జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఉన్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం పీసీసీగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్, రేవంత్, శ్రీధర్ బాబు అంతగా ప్రభావం చూపలేకపోయారు. తమ నియోజకవర్గాల్లో సొంత ప్రాంతాల్లో తమ పార్టీ నేతలను గెలిపించుకోలేకపోయారు. దీంతో వెంకటరెడ్డికే టీపీసీసీ పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాటలో రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్ట్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశానికి సంబంధించి అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు ఎంపికకి సంబంధించి కూడా మరోసారి తెరపైకి ఆ కొత్త అధ్యక్షుడు ఎంపిక అనేది కూడా వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న రాజీనామా లేఖని ఏఐసీసీకి పంపించిన నేపథ్యంలో ఆయన తర్వాత మరి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపికయ్యే అవకాశం ఉంది అనే దానిపైన కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ వర్గానికి వారు కూడా తమ యొక్క పేరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి రాజీనామాని ఏసీసీ ఆమోదిస్తుందా లేదా అనే దానిపైన కూడా కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది. కానీ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు కొనసాగించకపోయినా కూడా ఉత్తమ్ కొనసాగే అవకాశాలు లేవు, తనకి తానుగానే రాజీనామాగా పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి టీపీసీసీగా వచ్చే ఈ మంత్ 9న కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా రేవంత్ వర్గానికి సంబంధించినటువంటి వారందరూ కూడా చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం తనకి ఏ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా ఒక టీపీసీసీ ఇస్తేనే చేస్తాననట్లేదు, ఏ పదవి ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను రావాలని కూడా కోరుకోవట్లేదు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మరోవైపులో కూడా కోమటిరెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా మరో ప్రచారం అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కోమటిరెడ్డికి టీపీసీసీ వచ్చే అవకాశం ఉందనేది పెద్ద సంఖ్యలో కూడా ప్రచారం జరిగింది. కానీ ఉత్తమ్నే ఏఐసీసీ కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఉత్తమ్ రాజీనామా అనంతరం కొత్త టీపీసీసీగా కోమటిరెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి దీనిపైన మాత్రం సీనియర్లు ఎవరు మాత్రం స్పందిస్తున్న పరిస్థితి లేదు. మధ్యాహ్నం 3 గంటల సమయం ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా కొద్దిసేపట్లో మాట్లాడనున్నారు మీడియాతో, మరి ఆయన ఏమన్నా దీనికి సంబంధించి మాట్లాడతారని చూడాలి. అదేవిధంగా జగ్గారెడ్డి కూడా మీడియాతో మాట్లాడటానికి 3 గంటలకి ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ అంశాలపైన వాళ్ళు ఏమన్నా స్పందిస్తారా, కొత్త టీపీసీసీకి సంబంధించిన ఏమన్నా అంశాలను ఏమన్నా వెల్లడించే అవకాశం ఉందా అనేది కూడా మనకి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఎవరికి మాత్రం
ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, ఎవరికి ఇస్తారనే దానిపైన మాత్రం ఏఐసీసీ నిర్ణయం ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్రానికి సంబంధించి ఎవరిని ఢిల్లీ రమ్మంటారు, ఎవరితో మా సంప్రదింపులు చేస్తారు అనేది కూడా సాయంత్రం లోపు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రణిత్రి. అయితే సాయి శంకర్ ఇంకో ఊహాగానం కూడా అందుతుంది, ఉత్తమ్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పయనిస్తారా, సాయంత్రం కల్లా కూడా ఒక నిర్ణయం తెలియచేయనున్నట్లు అంటున్నారు, అసలు దాని గురించి అప్డేట్ ఏంటి? అయితే ఈ కార్యవర్గానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వర్కింగ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి పార్టీకి సంబంధించి ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక రాజీనామా చేస్తే వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే బాడీ ఉందో అదంతా కూడా డిస్మెంటిల్ అయిపోతుంది, తర్వాత కొత్త బాడీని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది కొత్త అధ్యక్షుడు నేపథ్యంలో. మరి దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తారా లేదంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి సాయంత్రానికి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి రాజీనామాని ఆమోదం చేస్తారా చేయరా అనే దానిపైన కూడా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. కొంతమంది సీనియర్లు అయితే ఉత్తమ్ కొనసాగితేనే బెటర్ అనే విధంగా కూడా కొంతమంది సూచన చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం మార్చే సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే విధంగా కొంతమంది అంటున్నారు. కొంతమంది కార్యకర్తలు మాత్రం కొత్త యువతరానికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది, గతంలో ఉన్న వాళ్ళకి ఇస్తే కనుక మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కొత్త కొత్త బాడీ అనేది ఉండాలి, కొత్త ఫేసులు కనపడాలి, అప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా జోరుగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంతమంది కార్యకర్తలు అయితే తెలుపుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఈ అంశాలు మాత్రం సీనియర్లందరూ కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడటానికి అయితే కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి వారు ఏం జరుగుతుందో చూద్దాం అనే మాట అంటున్నారు తప్పించి ఎవరు కూడా క్లారిటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి సాయంత్రం లోపు ఏమన్నా ఈ అంశానికి సంబంధించి అసలు ఉత్తమ్ కు సంబంధించినటువంటి రాజీనామాని ఏఐసీసీ ఆమోదిస్తుందా లేదా అనేది అందరం కూడా చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయి శంకర్.